అందులో సీనియర్ డాగ్స్ అని ఉంటుంది, జూనియర్ ఉంటుంది, తర్వాత పప్పి అంటే పూర్తి చిన్నపిల్లలు, త్రీ టైప్స్ ఉంటుంది. సీనియర్ డాగ్స్ ఉంటాయి కదా, మళ్ళీ నుంచి కాసేపు అబ్జర్వ్ చేస్తాయి. ఫస్ట్ ఇప్పుడు మన ఊరికి కొత్త వాళ్ళు వస్తారు కదా, మీ మీ ఇప్పుడు మీ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, మనకి స్ట్రీట్లో మన వీధిన డాగ్ ఉంటుంది కదా, మనం తెలిసిన వాళ్ళం కాబట్టి మనం చూసి పెద్దగా పట్టించుకోండి. కొత్త వాళ్ళు రాగానే ఫస్ట్ ఏం చేస్తుంది డాగ్, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తుంది, సడన్ గా ఉండదు ఇప్పుడు మనం కూడా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఒక్కసారి చూసి కాసేపు స్లోగా సౌండ్ చేస్తుంది. సౌండ్ చేసిన తర్వాత వీడు మనోడు కాదు అని తెలియగానే గట్టిగా వస్తుంది, అంతేనా? ఓకే బై. సీనియర్ డాగ్ ఈ విధంగా వస్తే చూద్దాం. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు అనుకుందాం. ఓకే, నా పేరేం పేరు? రాజ్ మహమ్మద్. మన ఊరికి కొత్తగా వచ్చింది అనుకుందాం. ఓకేనా? సీనియర్ డాగ్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ కూర్చొని ఉంటుంది కదా, నేను వేసి ఇంకేమైనా మనసు మీరా పిల్లలు? కౌ కౌ బఫెల్లో
ఓకేనా? బఫెలోలో టూ టైప్స్ ఉన్నాయి మళ్ళీ, గేదె సీనియర్ గేదె, జూనియర్ గేదె, ఇంకా జూనియర్ ఏమంటాం, పూర్తి జూనియర్ని ఏమంటాం, దూడ. సీనియర్ అనుకోండి, కొంచెం జూనియర్ అనుకోండి, ఇంకా చిన్న జూనియర్ అనుకోండి, ఇది మా పిల్లలు. ఓకేనా? ఇంకేమున్నాయి మన విలేజ్లో? లయ ఉంటుందారా?